రాజకీయానికి మొదటి మెట్టు అంటారు. ఇది ఖచ్చితంగా జనసేనలో కనిపిస్తుంది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటికీ ఆ పార్టీకి పెద్దగా ప్రజాస్పందన లేదు. 2019లో పోటీ చేసినా ఘోర ఓటమి చవిచూసింది. అయినప్పటికీ పార్టీ అధినేత ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. 2024లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో వైసీపీని ఇంటికి పంపించాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చారు పవన్. అంతేకాదు, బీజేపీలో భాగస్వామ్యం కావడంతో జనసేనకు కలిసొచ్చింది. చంద్రబాబు వ్యూహరచనతో 2024 ఎన్నికల్లో 100% విజయం సాధించి కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది జనసేన. ఘోర ఓటమి పాలైన వైసీపీ నేతలకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అక్రమాలు, అవినీతి, స్కామ్లు బయటకు రావడంతో ముఖ్య నేతలంతా వైసీపీని వీడుతున్నారు. వీరంతా జనసేనలోకి క్యూ కడుతున్నారు. టీడీపీని కాదని జనసేనలోకే ఎందుకొస్తున్నారు? పవన్ వ్యూహం ఏమిటి? వైసీపీ లేకుండా చేయడమే లక్ష్యమా? ఎందుకిలా జరుగుతోంది? దీని వెనుక ఏముంది? ఇలా పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. జనసేన పార్టీలో చేరేందుకు వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం జనసేన ఆవిర్భవించినప్పుడు వైఎస్ఆర్సీపీ, టీడీపీలు జనసేన పార్టీని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలోని అన్ని సీట్లలో పోటీ చేసే బలం తమకు లేదని నాడు చెప్పారు. అయితే 2019లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ 137 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో మాత్రమే గెలిచారు. ఆ ఒక్క స్థానం తూర్పుగోదావరి జిల్లా రాజోల్. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి రాపాక వరప్రసాద్. చివరకు ఆయన కూడా మిగల్లేదు. వైఎస్ఆర్సీపీ పంచన చేరారు. పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడంతో ఆయనను పట్టించుకునేవారు కూడా లేకుండా పోయారు. అలాంటప్పుడు ఒంటరిగా జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవనే నిర్ణయానికి కూడా వచ్చారు. ఈ విషయాన్ని పార్టీ ముఖ్యులందరికీ చెప్పి టీడీపీతో జనసేన జట్టు కట్టాల్సిందేనని పార్టీ ముఖ్యులను, కార్యోన్ముఖులను చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. తరువాత పొత్తులు ఖరారు కావడంతో జనసేనలో కూడా సీట్ల కోసం పోటీ పడ్డారు. పోటీ చేసిన అన్ని సీట్లలోనూ టీడీపీ, బీజేపీ మద్దతుతో జనసేన 100% విజయం సాధించింది. కాపు పార్టీగా పేరుపడ్డ జనసేన గత ఎన్నికల్లో ఎక్కువ మంది కాపులకే ఎమ్మెల్యే సీట్లను కేటాయించింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు పొత్తులో జనసేన దక్కించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వైఎస్ఆర్సీపీ నుంచే వచ్చేవారిని నేరుగా టీడీపీలోనే చేర్చుకుంటే పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత లేకుండా చంద్రబాబు చేస్తున్నారనే చర్చ జరిగే అవకాశముందని, జనసేన టీడీపీ వ్యూహంలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేవారిని జనసేనలో చేర్చుకుంటున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. అంతర్గతంగా ఒప్పందంలో భాగంగానే జరిగిందా లేదా అనేది రెండు పార్టీల్లో ఏ వర్గం నుంచి కూడా బయటకు పొక్కలేదు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ కంటే జనసేన పార్టీకే భవిష్యత్తుంటుందనే ఆలోచనల్లో కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. జనసేన అధ్యక్షుడు పరిపాలనా అనుభవం లేకపోయినా చంద్రబాబు చొరవతో మంచి పాలనా దక్షత వైపు అడుగులు వేస్తున్నారని, పార్టీలోని నాయకులను, కార్యకర్తలను తక్కువ చేయకుండా తగిన గుర్తింపు ఇస్తున్నారనే ఆలోచనలతో కూడా కొందరు జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.